कटको जीलक्र वा फस्ट आई वा जीलक्र वे పాలకూర వాష్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ బతౌ బతౌ చాచా ఫెట్టి చాచా ఏంటి బతౌ ధనియాల చక్క పౌడర్ ఇవన్నీ చక్కగా ఉడికిన తర్వాత పాలకూర పాలకూర వేసిన తర్వాత మూత పెట్టేస్తే ఆకంత బ్రౌన్ గా అయిపోతుంది కలర్ అంత ప్లెజెంట్ గా ఉండదు కాబట్టి మనం మూత పెట్టకుండా చక్కగా చిన్న సిమ్ లో పెట్టుకొని ఉడికించేస్తాం ఇప్పుడు మంచిగా గ్రీనిష్ గానే ఉంటుంది ఓకే ఇది ఆల్మోస్ట్ ఇంకో 10 మినిట్స్ పడుతుంది ఫినిష్ వీటిలోకి ఉడకబెట్టిన గుడ్లు అంతే ओके बाय बाय इधर पालक रेसिपी प्लीज सब्सक्राइब माय चैनल।